వెల్కమ్ టు ఎనీ టాప్ న్యూస్. ఆన్లైన్ లో ఇకపై మందుల విక్రయాన్ని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటర్ సంస్థ అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫార్మసీ సంస్థలను తక్షణమే ఇంటర్నెట్ లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కి ఏటకేళ్ల కూడట లభించింది. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం ఉత్తర్వులు అందిన తర్వాత తీహార్ జైలు గేట్ నంబర్ 3 నుంచి రాజ చిదంబరం బయటకు వచ్చారు. మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రభావం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపాలిటీ మేయర్ గా ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన తెలుగు మహిళ ఎన్ఎం కాంచన ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 పార్టీల భవితవ్యం ఇమిడి ఉంది. యడియూరప్ప సర్కారు మరగడం తేల్చే ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. బీజేపీతో తాను ఏనాడు దూరంగా లేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కొన్ని అంశాల్లో మాత్రమే ఆ పార్టీతో విభజించడం చెప్పారు. వైసీపీ తన పట్ల కృతజ్ఞతతో ఉండాలన్నారు. తాను ఎదురుపడితే ఆ పార్టీ నేతలు 2 చేతులు ఎత్తి తనకు నమస్కారం పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులకు చాలా కాలం తర్వాత బీమా మొత్తం పెరిగింది. వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబానికి అండగా ఉండేందుకు పోలీస్ శాఖ గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తోంది. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ వరకు 13 లక్షల రూపాయల వరకు బీమా భద్రత ఉండగా దాన్ని 20 లక్షల రూపాయలకు పెంచారు. ఆపే అధికారులకు 40 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైందవ ధర్మానికి ముప్పుగా మారాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలను టీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. ఆలయ పునర్నిర్మాణం పేరుతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిలో మహాప్రచారాలు చేస్తుందని ధ్వరమెత్తారు. యాగాలు హోమాలు చేసి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భక్తులైపోవాలని కేసీఆర్ విమర్శించారు. ఏఎన్ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ న్యూస్.